చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం నన్ను అన్నయ్య అని నోరారా పిలిచే నా తమ్ముళ్ళందరూ నన్ను ఇక్కడ ఆహ్వానించి నా చేత కేక్ కట్ చేయించి నాకు ఇంత ప్రేమని వాళ్ళు చూపించినందుకు నేను నిజంగా చాలా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. అంటే వీళ్ళని మీట్ అవ్వటం, వీళ్ళతోటి ఇలా సంభాషించడం అది నాకు కొత్త కాకపోయినా సరే, ఇలాంటి సమయంలోనే వాళ్ళు వాళ్ళ ప్రేమని రకరకాలుగా వ్యక్తం చేసుకుంటుంటారు. ఇవన్నీ చూస్తే నేను ఎంత అదృష్టవంతుడిని అనిపిస్తుంటుంది. కాబట్టి ఇంత ప్రేమ చూపించే నా తమ్ముడు చేస్తున్న ఈ కార్యక్రమం అత్యంత విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ప్రేమకు స్పందిస్తూ నా హృదయపూర్వక అభినందనలు ముందస్తుగా తెలియజేస్తున్నాను. అండ్ చాలా సంతోషం. అండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడో ఇలాంటి సమయంలో ఆట విడుపుగా సరదాగా కొంత ఎంటర్టైన్మెంట్, అందులో క్రికెట్ లాంటిది ఆడుకోవడం సర్వసాధారణం. అయితే ఇది ఆట విడుపుగా కాకుండా ఇది 10 మందికి ఉపయోగపడేలాగా, ఒక సేవా కార్యక్రమానికి వినియోగించేలాగా, ఆ లబ్ధిదారులకు ఇది ఉపయోగపడేలాగా దీన్ని ఆ ఎంటర్టైన్మెంట్ని ఆ రకంగా తర్జుమా చేయడం అనేది మాత్రం ఈ తమ్ముళ్ళు ఇద్దరికి, తరుణ్ అండ్ శ్రీకాంత్ ఇద్దరికి వచ్చేటువంటి ఐడియా, దాన్ని మనస్ఫూర్తిగా మనం కరతాళ ధ్వనులతో అభినందించాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకుల పట్ల, ఎవరైతే మమ్మల్ని ఆదరిస్తారో ఆ ప్రేక్షకుల పట్ల మా కృతజ్ఞత తీర్చుకునే అవకాశంగా మేము భావిస్తుంటాం. గురజాడు గారు చెప్పినట్లుగా సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సాయపడవయ్య అంటారు. అది ఎంత అక్షర సత్యం అంటే తద్వారా లభించే ఆత్మసంతృప్తి వెలకట్టలేనిది. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఎదుగుతున్న సమయంలో మన స్వార్థం మనం చూసుకుంటాం. నేను పైకి రావాలి, నేను సంపాదించుకోవాలి, నాకు అన్ని రకాలుగా నా సంతోషం, నాకు సుఖ సంతోషాలు కావాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలని కఠినంగా ఖచ్చితంగా ఆ స్వార్థంతో మన పని మొదలు పెడతాం, ప్రొఫెషన్లో ఎంటర్ అవుతుంటాం. కొన్నాళ్ళు అయిన తర్వాత మనకు సరిపోతుంది, మన కడుపు నిండుతుంది. అప్పుడు పక్కన ఉంటుంటే అర్ధాకలితో ఉండేవాడుకో, లేకపోతే అన్నం దొరకని వాడుకో, ఆకలితో సఫర్ అవుతున్న వాడుకో, మనం కనుక చేయూతలు అందివ్వగలిగితే, ఒక ముద్ద పెట్టగలిగితే ఆ వచ్చే సంతృప్తి అంతా ఇంత కాదు. అది అనుభవపూర్వకంగా నాకు తెలుసుకునే విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను.